అందరికి శనార్తులు. ఇలా మన ముచ్చట్లలో మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన వాళ్ళ చూద్దాం పారి. ఉమ్మడి పాలమూరు జిల్లా అంటేనే ముందుగాల యాదికొచ్చేది వలసలు కదా నుల్ల. ఈ అసొంటిది లాక్డౌన్ కారణంగా ఎంత తిప్పలబడ్డరు ఏం కదా. ఇక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అయితే ఇండ్లలో ఏరుకున్నారు. ఇక గిన్నె దినాలు పుట్టి పెరిగిన ఊర్లోనే వ్యవసాయమో ఏదో చేసుకొని ఉపాధి పని పోయి బతికిర్రు. ఈ అసొంటిది మళ్ళీ మొదలైనవి వలసలు పోవుడు. ఇక ఎన్ని సర్కార్లు మారినా కానీ ఈ వలసలు పోవుడు అయితే మారతలేదు పోర్రి. ఈ కరోనా పాడుగాను లాక్డౌన్ కాలంలో వలస బతుకుల జీవితాలు ఎన్ని తిప్పలబడ్డరో మనం చూడండి కాదుల్లా. దగ్గర దగ్గర 8 నెలల సంది ఊళ్ళల్లోనే సాలిసాలని జీతాలు వేసుకుంటూ సంసారాన్ని సాగించారు. ఎన్ని దిలాలని ఇట్లా ఉండాలని మళ్ళీ ముళ్ళెముఠలు చదువుకొని బతుకు తెరువు కొరకు బయలుదేరుతున్నారు మన పాలమూరు జిల్లా బిడ్డలు. ఇక ఎన్ని సర్కార్లు మారినా ఏం ప్రభుత్వాలు మారినా వాళ్ళ బతుకు మాత్రం మారతలేదు పోర్రి. గంభీరావుపేట మండల కేంద్రంలో బీజేవైఎం నాయకులు ఎంఆర్ఓ ఆఫీస్ ముందట ధర్నా చేసిర్రులా. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సర్కారు కొలువులను భర్తీ చేయనని ఎంఆర్ఓకి వినతిపత్రం ఇచ్చిర్రట. బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేసి మేము ఇలా మండల శాఖ తరఫున ఇటువంటి ప్రోగ్రాం చేయడం జరిగింది. రానున్న రోజులలో ప్రైవేట్ టీచర్లను ఆదుకొని అదేవిధంగా ఇప్పుడు చదువుకున్న యువతి యువకులందరికీ కూడా ఉద్యోగాలు ఇయ్యనుచు పెద్ద ఏర్పడతామని చెప్పేసి అని ఈరోజు మండల శాఖ తరఫున హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. ఇక భార్య బతుకుండగానే మరదల మీద కన్నేసి ఇంటికి చూడిగాడు. ఇక అంతటితో ఆగకుండా బలవంతంగా పెళ్లి కూడా చేసుకున్నాడట. ఇక భార్యను బిడ్డలను ఇంతకే ఎల్లగొట్టిండు. నువ్వు మీ చెల్లెని తోలుకొస్తానే ఇంట్లోకి రమ్మని అన్నాడట. ఆయన దగ్గర వీని మాటలు నమ్మి చెల్లె నెంబడి పెట్టుకొని వచ్చింది ఐదు రాత్రాలు. ఆయన తాము వచ్చేటలకు ఇంకో ఆమె నెంబడి పెట్టుకొని ఇంట్లో ఉన్నాడట. ఇక వీని భార్య చెల్లె బిడ్డ అందరు కలిసి ఆడవాళ్ళంతా వీని మైలపోలు అయితే మంచిగా తీసిర్రుల్లా చూడుర్రి. ఇంతకు ఈ ముచ్చట ఏడైందంటే నిజామాబాద్లో ఉన్న విద్యుత్ నగర్లో జరిగిందిల్లా. ఇక మొత్తానికి ఆడవాళ్ళందరూ కలిసి అయితే వీని అంచులు అంతా అలగొట్టిర్రు. ఇక ముచ్చటైన ఎదురుకైన పోలీసు వాళ్ళు రంగంలో దిగి వాని మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తుర్రట. మన సినిమాలు తీసే పిల్లగాడు గదే విజయ్ దేవరకొండ సైనికుని ఏజెంట్లో మనం ముందడికి రానున్నాడులా. ఇక గదే సుకుమారు దర్శకత్వంలో 2022లో సెట్ మీదకి రాబోతుంది అని అంటున్నారు. ఇక గీనాడమనే సినిమా గురించి ముచ్చట కూడా బయటకు వచ్చింది కదా. గదే మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం గురించి కథ ఉండొచ్చునని ఫ్యాన్స్ అనుకుంటున్నాం ముచ్చట. ఇక మొత్తానికైతే విజయ్ దేవరకొండ ఒక సైనికుని ఏజం మీద మనం ముందటికి వస్తుండ అన్నట్టు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ఒక్క మ్యాచ్ ఆడితే 2 రికార్డులు రాబోతున్నాయట మన టీమిండియా క్యాప్టెన్ విరాట్ కోహ్లీకి. ఇక క్రికెట్ అనగానే యాదికొచ్చే పేర్లు సచిన్ టెండూల్కర్ మన బ్రియన్ లారాలాయే. ఇక వాళ్ళ రికార్డులను దాటుకుంటాను దగ్గరలోనే ఉన్నాడే కదా విరాట్ కోహ్లీ. అడిలైడ్ వేదికగా ఆసీస్ ఎక్కువ పరుగులు 610 పరుగులు చేసి 76.25 సగటుతోని ముందటున్నాడట. ఇక మన కోహ్లీ 431 పరుగుల కాడున్నాడట. ఇంకా 2 ఇన్నింగ్స్లల్లో కలిపి ఇంకా 179 పరుగులు చేస్తే లారా పేరును జరిపేసి కోహ్లీ 1 అవుతాడని అంటున్నారు. సమాజానికి సంస్కారం నేర్పాల్సిన సారే ఆ కొలువు మచ్చ తెచ్చిండులా ఈ హెచ్ఎం సారు. సారుకు ఇక పనికి తగ్గట్టే పారితోషికం అన్నట్టు భర్త పూజను అయితే గట్టిగానే జరిగింది. ఈ ముచ్చట తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాధికారి ఈ చెడగతి పనిచేసిన హెచ్ఎం సార్ను సస్పెండ్ చేసిండు. లక్ష్మీదేవిపల్లెలో ఉన్న స్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తుండట. ఇక పాఠశాలకు వచ్చే ఆడపిల్లల మీద లైంగిక దాడికి పాల్పడేటలకు చుట్టుమెట్టు ఉన్న వాళ్ళు అందరూ కలిసి ఈ పైతో సున్నం చేసిర్రు. ఇక తర్వాత డిఈఓ సార్కు ఫిర్యాదు చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి కేసు రాసుకున్నారు. అయితే మా పిల్లలు ఇప్పుడు లాక్డౌన్ అయిన కాడి నుంచి టీచర్స్ ఒకరు ఒక రోజు వస్తారు. అయితే ఎవరు లేని సమయం చూసి ఇక ఉంటా మరి ఇంతటితో నీ ముచ్చట్లు అయితే అయిపోయినాయి. ఇరే మళ్ళీ గిదే వాళ్ళకు ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొత్తా. చూస్తూనే ఉండు రే TS24 న్యూస్.